Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఐడియా అదిరిపోయింది. ఆక్సిజన్ బెడ్స్గా మారిన ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా 2 ఏసీ బస్సులను కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఈ బస్సులను తయారు చేశారు. గత ఏడాది కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో రైల్వే శాఖ రైల్వే బోగీలను కరోనా రోగుల కోసం తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు బెడ్స్ దొరకని పక్షంలో ఈ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్స్పై రోగులకు చికిత్స అందించనున్నారు. ప్రతి బస్సులో సుమారు 12 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని కరోనా రోగులకు ఈ బస్సుల్లో చికిత్స అందించనున్నారు. ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ కాగానే ఈ బస్సు నుండి రోగులను ఆసుపత్రికి తరలించనున్నారు. జగనన్న ప్రాణవాయు రథచక్రాల పేరుతో ఈ బస్సులను పిలుస్తున్నారు. ఆర్టీసీ సహకారంతో ఓ NGO సంస్థ ఈ బస్సుల రూపకల్పనకు ముందుకొచ్చింది.